సార్ మనము ఇండియన్స్ దూరంగా ఉండండి అని చెప్తున్నాను కదా, ఆ పాటలో చెప్తున్నానండి. 2011 to 2015 మధ్యలో, 2015 ఎండింగ్ వరకు ఫోర్ట్స్ న్యూజెర్సీ, ఫోర్ట్ సిటీ పేరండి, న్యూజెర్సీలో ఉన్నాను నేను. మా ఇంటి పక్కన రవి అని ఉండేవాడు, అంటే ఈ రవి గారు కాదు వేరే రవి, లాస్ట్ నేమ్ చెప్పట్లే ఫీల్ అవుతాడు కదా అని. వాడు ఒకసారి అందరూ మందు బాటిల్ కలుస్తున్నవాడు. మా ఫ్యామిలీ అప్పుడు ఇండియా ఉంది, $200 పెట్టి మందు కొనాలన్నమాట, అదో రూల్ ఆడికి అపార్ట్మెంట్లో, వాళ్ళు ఇండియన్స్ పెట్టుకున్నారు దేశీగా. సో నేను కొన్నాను, అడు బాధ భరించలే. కానీ నేను మార్నింగ్ 5 AM వోల్టేజ్ సెంటర్ దగ్గర ఉండాలి, సో అందుకని నేను తాగలే. సో నా కోసం కూడా పెట్టుకున్నది మొత్తం అంతా లేపు దెంగారు, బోలంత క్యాష్ పెట్టాను నేను. అపార్ట్మెంట్ వేకెంట్, ఖాళీగా ఉంది. వేకెంట్ అంటే నేను రెంట్ తీసుకున్నాను, ఖాళీగా ఉంది, సామాన్ ఏం లేదు, ఫ్యామిలీ ఇండియాలో ఉంది. ఆ డబ్బులు కూడా దెంగేశారు. అడిగితే కాదన్నాడు వాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాను. ఎంతమందో వచ్చారు, అన్నంబర్డ్ పీపుల్ వచ్చేసారు, తాగేశారు. నేను ఎన్ని బాటిల్సో కొన్నాను, వాడు చెప్పింది ఇది రా అంటే. వాడు మా బ్యాచ్ మేట్ అందుకని. తర్వాత వాళ్ళు అప్పుడు తెలంగాణ అవ్వలా పీక్ మీ కత్తిలాగా బాటిల్ పెట్టి తెలంగాణ సపోర్ట్, ఆంధ్ర సపోర్ట్ అనేవారు. ఆడ ఎవడంటే మనీ అవుట, ఏదో నాగమణి అని ఒక సాంగ్ ఉంది కదండి, అవుట్ అని కొడతారు, అందరూ ఆడి ఇంటి మీద పడిపోతారు అపార్ట్మెంట్ ముందుకు అనమాట, అది ఇక్కడ కామన్. సో అంటే వాళ్ళ వైఫ్ ఊరు వెళ్ళిందని సిమ్టమ్ అనమాట. సో నేను ఎవరు పిచ్చిన కొడగలరా, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర వైఎస్ఆర్ గారి దగ్గర పనిచేశానరా, వీళ్ళు అవడం అసలు ఆపండి బే అనేవాడిని. అలా ఉండేది, తెలంగాణ ఇచ్చారు కూడా బతికిచ్చారు, లేదు కాప్స్ కూడా వచ్చి విడిపించేవారు. అప్పుడు నేను చెప్పినారా నన్ను పిలవకరా బాబు అని అయిపోయింది. రెండో పాయింట్ ఏంటంటే, నన్ను మందు కోసం పిలిచేవాడు అనుకుంటా, బట్ ఫ్యామిలీని పిలిచేవాళ్ళు కాదు. తర్వాత ఎప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్పలేదు వీడియోలో. మా స్పౌస్ ఛత్తీస్గఢ్ అనమాట, అంటే మధ్యప్రదేశ్, హిందీ ఆవిడ. ఆవిడ అంది హిందీ వాళ్ళు కనీసం ఒక లాంగ్వేజ్ మీదనే నేట్ అయి ఉంటారు, మీ తెలుగు వాళ్ళు ఏంటి కులాలు ప్రాంతాల మీద విడిపోతారు అని అడిగారు, అసహించుకున్నారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణ లేడీస్నే పిలుస్తారనమాట లంచ్కో, అది మరీ దారుణం కదా. ఇప్పుడు నీ ఇంటి పక్కన పిలవగురు 100 కలిసి ఒకే చోట ఉంటారు కమ్యూనిటీ, ఉందేంటి అక్కడ 1000 ఫ్యామిలీలు ఉంటాయి, పెద్ద అపార్ట్మెంట్స్ స్పెసిఫిక్గా పిలుచుకుంటారు. తర్వాత అప్పుడు ఒకడు బాడీ షాప్ కట్టి చెప్పాడు ఓనరు, BMW అనే గ్రూప్ ఉంటుందంట, BMW కార్ వాళ్ళనే పిలుచుకుంటారంట, సోకి పట్టించుకోలేదు. తర్వాత రీసెంట్లీ దల్లాస్పురంలో $1 million హౌస్ వాళ్ళు పార్టీ పిలుచుకుంటారంట, అన్న అమ్మగోడనరా ఆయన, అమ్మ మీరు ఎందుకు వచ్చారా అమెరికా. సో వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, మీరు పూర్వం నేను వచ్చిన ఫస్ట్లో ఎవరిని ఇండియన్ కనిపిస్తే బాగుండు, ఆ ఇండియన్ వెళ్ళిన అలా ఉండదు అసలు. ఇక్కడ మీరు ఇండియన్స్ కనిపిస్తే దూరంగా పారిపోవాలి, ఎందుకు తెలుసండి, మీరు రెసిడెన్స్ కొట్టేస్తారు, మీరు జాబులు కొట్టేస్తారు, మిమ్మల్ని కుల సంఘాలు మత సంఘాలకు తీసుకెళ్ళి యాంబులెన్స్ ట్రాప్లో పడేస్తారు. మీరు కనుక ఆనెస్ట్ జెన్యున్ అయ్యి చి అమ్మ కులాలేంటి అనుకునే ఇది ఉంటే, కొంతమంది రాస్తున్నారు ఐఎమ్ నాట్ హేటెడ్ ఆఫ్ క్యాస్ట్ అని, హేటెడ్ ఆఫ్ క్యాస్ట్ అని కాదు ఇక్కడ చెప్పేది, కుల సంఘాలు పెట్టి నానా లంజవేషాలు వేస్తున్నారు పని తల్లూరు కేసు వల్ల. అలాంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు, ఒకడు బయటపడ్డాడు వాళ్ళు చేసేదే ఇది. సో $1 million హౌస్ వాళ్ళు వాళ్ళని పిలుచుకుంటారట, ఇలా మరీ దారుణం కదండి. సో డిస్క్రిమినేషన్ ఎక్కువ సార్, మీరు ఇక్కడ ఇండియన్స్తో అమెరికన్ కమ్యూనిటీలో ఉండండి, ఇండియన్స్ని డిస్కనెక్ట్ చేసండి. ఎవడైనా సరే, ఆడ మీ అక్క బావ చెల్లి అన్నయ్య ఎవడైనా సరే పెద్ద నమస్తే పెట్టండి, దూరంగా ఉండండి, నన్ను పిలవక నేను బిజీ అని అబద్ధం అనండి. ఎందుకంటే మీరు ఒకసారి వెళ్తే రెగ్యులర్గా వెళ్ళాలి. అంటే చూడండి, ఏదో సామెత ఉంది, ఫస్ట్ డే వైఫ్కి కుక్క పిల్లకి ఏం చేస్తే జీవితాంతం అదే చేయాలంట, అప్పుడే పుట్టిన అబ్బాయికి కదా ఎత్తుకుంటే ఎత్తుకోవాలి లైఫ్ అంతా. అలా ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్న ఇండియన్స్తో ఒకసారి ఏం చేస్తే మీరు జీవితాంతం అమెరికాలో చచ్చిపోరుకు చేయాలి. ఎందుకంటే మరి ఆ రోజు ఎందుకు వచ్చామని అడుగుతారు. సో మీరు డబ్బులుంటే మందు కొనుక్కుని నిద్ర తాగండి, ఎవరితో కలవకండి. నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తాను, కలిస్తే మిమ్మల్ని తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు, మరి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతాను. నేను ఎన్ని బాడీ షాపులు ఎన్ని క్యాష్ గ్రూప్లు వెళ్తే ఇలా వీడియోలు చేయాలి, వాళ్ళు చేసే రంకు వేషాలు చూడడానికి వెళ్ళాను అనుకోవచ్చు. మీరు అలా చూడడానికి వెళ్తే నాలా పర్లే, బట్ అందులో మెంబర్ అయ్యి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తే మీరు నష్టపోతారు. ధన్యవాదాలు.